వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్. ఈరోజు మనం రాగి బొరిలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కేజీ రాగులు తీసుకొచ్చుకొని బాగా శుభ్రం చేసేసుకొని మరకబెట్టించుకున్న ఇది కేజీ రాగి పిండి అన్నమాట. దీనిలో తడి పొడిగా నీళ్ళేసి కలుపుకుందాం. ఇలా తడి పొడిగా కలుపుకొని బాగా చేత్తో అదిమి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనం ఇలా తడి పెట్టుకున్న పిండికి, ఇది కేజీ పిండి కదా, అర కేజీ బెల్లము, 100 గ్రాములు నువ్వులు, ఒక పెద్ద కొబ్బరి చిప్పతో ఇలా తురుముకొని నెయ్యిలో వేయించుకోవాలి. ఒక 10 యాలక్కాయలు ఈ బెల్లాన్ని ఈ పిండిలో కలుపుకోవాలి. ముందుగా యాలక్కాయలు వేసుకొని దంచుకుందాం. దంచిన యాలకులు పొడి కూడా ఇందులో వేసుకున్నాం. బెల్లం కూడా ఇలా కలుపుకున్నాం కదా, కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలా తీసుకొని రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా మెదిగినాక చూడండి, రోటికి అంతగా అంటుకోదు. వస్తూ ఉండేది అప్పుడు మనం కొంచెం కొబ్బరి, కొంచెం నువ్వులు వేసుకుందాం. వేసుకొని చేత్తో కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, బాగా మనం బండతో దంచుతుంటే ఇది మొత్తం అంతా అతుక్కొని ఈ బండకే వచ్చింది అన్నమాట. అందాక బాగా దంచుకోవాలి. అలా అతుక్కొని వచ్చినందువల్లే బూరెలు బాగా పొంగుతాయి, లేకపోతే సరిగా పొంగవు. ఇలాగా చక్కగా ఈ ఉండ ఎంత చేసినా కూడా చేతికి అంటుకోకుండా నున్నగా మెరుస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బూరెలు చేసుకోవడానికి రెడీ అయినట్టు. బూరెలు డీప్ ఫ్రై చేసుకోవడానికి పొయ్యి వెలిగించి బాండీలో నూనె పోసుకుందాం. ఒక 1/2 పాలిథిన్ కవర్కి నూనె రాసుకొని ఇలా నిమ్మకాయ అంత ముద్దలు చేసుకొని మనం బూరెల్లాగా ఒత్తుకొని కాగిన నూనెలో వేసుకోవాలి. పిండి బాగా మెదిగితే చేతికి అంటుకోకుండా చక్కగా నీట్గా వస్తుంది. ఇలానే అన్ని బూరెలు కూడా వేసుకోవాలి.
తైదు బూరెలు రెడీ. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రాగుల్లో కాల్షియం ఉంటుంది, బెల్లంలో ఐరన్ ఉంటుంది, ఈ నువ్వులు మంచి మనిషిని యాక్టివ్గా చేస్తుంది, వేడి తగ్గించిద్ది, ఎప్పుడు చూసినా నవయవనంగా ఉంచుద్ది. కొబ్బరి, యాలకులు ఇవన్నీ వేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటాయి.